డే స్టూడెంట్స్, ఈరోజు కార్పొరేట్ అకౌంటింగ్ క్లాస్లో వాటాలని ప్రీమియం జారీ చేయడం ఎలా అనే దానికి సంబంధించినటువంటి అకౌంటింగ్ విధానాన్ని చూద్దాము. సో ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నట్టుగా అంతకుముందు క్లాస్లో చెప్పుకున్నట్టుగా వాటాలని ప్రీమియం జారీ చేయడం ఏంట ఎలా అంటే, జనరల్గా మనం వాటాలని మూడు రకాలుగా జారీ చేస్తాం మనకు తెలుసు ఆల్రెడీ. ఒకటి, వాటాని ముఖ విలువకు జారీ చేయడము. రెండు, వాటాలని ప్రీమియం జారీ చేయడము. మూడు, వాటాలని డిస్కౌంట్కి జారీ చేయడం. ముఖ విలువకు జారీ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటా విలువ 10 రూపాయలు ఉంటే 10 రూపాయలకే జారీ చేయడానికి ముఖ విలువ అంటారు. ఇంకొక సినారియోలో ఒక వాటా విలువ 10 రూపాయలు ఉన్నప్పుడు 15 రూపాయలు జారీ చేయడాన్ని వాటాని ప్రీమియంకి జారీ చేయడం అంటారు. అలాగే ఒక వాటా విలువ 10 రూపాయలు ఉందనుకోండి, దానిని 8 రూపాయలకు జారీ చేస్తే దాన్ని డిస్కౌంట్కి జారీ చేయడము అని అంటారు అన్నమాట. సో ఈ మూడు సినారియాల్లో ఒకటైనటువంటి వాటాలను ప్రీమియం జారీ చేయడం అనే దానికి సంబంధించినటువంటి అకౌంటింగ్ విధానము ఏంటో చూద్దాము. సో జనరల్గా వాటాలను ప్రీమియం ఎవరు జారీ చేస్తారంటే, ఏదైనా పేరున్న కంపెనీని పేరున్న కంపెనీయే జారీ చేస్తారు. ఎందుకు అంటే మార్కెట్లో దానికి ఉన్నటువంటి డిమాండ్ ప్రకారం, అంటే దేనికి సంబంధించి దేనికి డిమాండ్ ఎక్కువగా ఉంటే దాన్నే ఎక్కువ రేట్ పెట్టుకుంటాం కనుక, అంతే కదా. సో మన అకౌంటింగ్ ట్రీట్మెంట్లో ఏ విధంగా చేస్తాము అంటే కనుక, మనకు ముందుగానే తెలుసు ఏంటి, వాటాలను జారీ చేయడము, వాళ్ళని తర్వాత దరఖాస్తు పిలవడము, తర్వాత కేటాయింపు పిలుపు చేయడము, తర్వాత మొదటి పిలుపు, రెండవ పిలుపు చేయడము, సో అలాగా చివరి పిలుపు వరకు రాయడం, ఇది ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చూసాము. సో ఇప్పుడు మరి వాటా ప్రీమియాన్ని జనరల్గా ఎలా ఏ స్టేజ్లో తీసుకుంటాము అంటే కనుక, వాటా ప్రీమియాన్ని జనరల్ సాధారణంగా వాటా కేటాయింపు సందర్భంలో తీసుకుంటాం. ప్రీమియంకి తీసుకోము, సారీ దరఖాస్తుకి తీసుకోము. ఎందుకని, దరఖాస్తుము మనకి 5% ఉండాలి కంపల్సరీగా, ఆ 5% వస్తుంది కాబట్టి ఆ 5% మాత్రమే తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు కేటాయింపులు ఏంటంటే, వన్స్ మన కంపెనీ మీరు మేము వాటాదారులు మిమ్మల్ని కేటాయిస్తున్నాము అని చెప్పినప్పుడే ఆ ప్రీమియాన్ని తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వాటాలని వాటాకి సంబంధించిన ప్రీమియాన్ని ఎప్పుడు వసూలు చేస్తారంటే కనుక, ఎట్ ద టైమ్ ఆఫ్ అలాట్మెంట్, అలా కేటాయింపు సమయంలో మనం చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి చిట్టా పద్ధతి ఏంటో ఇక్కడ చూద్దాము. సో జస్ట్ మనం ముందుగా చెప్పుకున్నాము, డైరెక్టర్లు ఇలా వాటా కేటాయింపు సంబంధించినటువంటి తీర్మానం చేస్తాము. సో ఇలా కేటాయింపుకి సంబంధించినటువంటి తీర్మానం చేసినప్పుడు మనకి ఎంట్రీ తెలుసు, అదేంటంటే చూడండి, వాటా కేటాయింపు ఖాతా డెటారెంటు, వాటా మూలధనం ఖాతా, అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ప్రీమియాన్ని కేటాయింపులు తీసుకుంటాం కాబట్టి ఈ వాటా ప్రీమియం ఖాతా అనేది కేటాయింపులో వస్తుంది. అందుకని నేరేషన్ చూడండి, ప్రీమియంతో సహా ఒక్కొక్క వాటాకి ఇంత చొప్పున సొమ్ము చెల్లించాలని డైరెక్టర్ తీర్మానం చేశారు కాబట్టి అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, మరి ఈ వాటాకి ప్రీమియానికి సంబంధించినటువంటి వచ్చిన మనీని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా చేయాలి అనేది దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ప్రీమియం అంటే ఉన్న వాటా కన్నా ఎక్కువ డబ్బులు రావడం కదా, ఆ మనీని ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు కంపెనీ, దాన్ని ప్రాపర్గా కంపెనీలో కంపెనీ యాక్ట్ సంబంధించి పొందుపరిచిన విధంగానే ఉపయోగించవలసి ఉంటుంది. అదేంటి చూడండి, ఇక్కడ ABCD పాయింట్స్ ఉన్నాయి చూడండి. అవేంటంటే, ఆ వచ్చిన డబ్బుల్ని కంపెనీ సభ్యులకు పూర్తిగా చెల్లించిన బోనస్ వాటాలుగా జారీ చేయాల్సిన వాటాల చెల్లింపులకు వాడాలి. అంటే బోనస్ వాటాలను యూజ్ ఇచ్చేటప్పుడు ఆ మనీని యూజ్ చేయొచ్చు. అలాగే బి, కంపెనీ ప్రాథమిక ఖర్చులను వృద్ధి చేయడానికి. ప్రాథమిక ఖర్చులు అంటే కంపెనీకి సంబంధించినటువంటి స్టార్టింగ్లో అయ్యేటటువంటి కమిషన్, బ్రోకరేజీ, లాయర్ చార్జెస్ ఇవన్నీ కూడా ప్రాథమిక ఖర్చులు అంటారు. వాటిని రద్దు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఏంటండి, ప్రీమియంకి సంబంధించినటువంటి మనీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న విషయం గురించి చెప్పుకుంటున్నాము. అందులో ఒకటి, పూర్తిగా చెల్లించిన బోనస్కు ఉపయోగించుకోవచ్చు. రెండు, కంపెనీకి సంబంధించినటువంటి ప్రాథమిక ఖర్చులు ఏవైతే ఉన్నాయో దానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే సి పాయింట్ వచ్చేసి, కంపెనీ వాటాలు లేదా డిబెంచర్లు జారీ పెట్టే డిస్కౌంట్ను లేదా చెల్లించిన కమిషన్ లేదా పెట్టిన ఖర్చులను రద్దు చేసుకోవచ్చు. అలాగే విమోచనీయ ఆధిక్య వాటాలు లేదా డిబెంచర్లను విమోచన సందర్భంలో చెల్లించాల్సిన ప్రీమియానికి, అంటే మనం విమోచనం అంటే ఏంటంటే పూర్తిగా చెల్లించడం, ఆ టైంలో కనుక ఏదైనా ప్రీమియం ఉంటే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కంపెనీ ప్రీమియం జారీ చేసినప్పుడు చిట్టాపద్ధతి ఏ విధంగా
రాసాము. అలాగే ప్రీమియం మనీకి సంబంధించి ఏ విధంగా యూజ్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాము. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి చిన్న సమ్ చూద్దాము, దీనికి సంబంధించినటువంటి లెక్క చూద్దాము. ఎస్, ఇక్కడ చూడండి, విమల్ కంపెనీ లిమిటెడ్ 10 రూపాయల ముద్రిత విలువ గలటువంటి 100,000 వాటాలని 20% ప్రీమియంకి జారీ చేసింది. ఇక 20% అంటే ఎంతండి, 10 × 20% అంటే 2 రూపీస్ ఎక్కువ అంటే 12 రూపాయలు. చెల్లింపు నిబంధనల ప్రకారం 2 రూపాయలు దరఖాస్తు మీద, 5 రూపాయలు కేటాయింపు. ఇక్కడ చూడండి ప్రీమియంతో సహానం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము కేటాయింపుకు సంబంధించినటువంటి పిలుపులోనే ఆ ప్రీమియం ఉంటుంది అని ఇంతకుముందు చెప్పుకున్నాము. సో అది అలాగే మొదటి పిలుపుపై 3 రూపాయలు, ఇక్కడ చూడండి ఇదంతా మొదటి పిలుపు అండి 3 రూపీస్, రెండవ పిలుపుపై 2 రూపాయలు, చివరి పిలుపు అదే. సో జారీ చేసిన వాటాల సంఖ్యలోనే దరఖాస్తులు వస్తాయని భావిస్తూ కేటాయించిన సొమ్ము వసూలైన దశ వరకు కంపెనీ పుస్తకాలు చిట్టా పద్ధతులు రాయండి. అంటే మొదటి పిలుపు రెండవ పిలుపు అవసరం లేదు ఈ లెక్క సంబంధించి. సో ఇంకోసారి చెప్తున్నాను క్లియర్గా, విమల్ కంపెనీ అనేది 10 రూపాయల విలువైనటువంటి దాన్ని 20% ప్రీమియంకి జారీ చేయడం అనేది. ఇక 20% ప్రీమియం అంటే దేని మీద అండి, 10 రూపీస్ మీద. ఈ 10 రూపీస్ మీద 20% అంటే ఎంత అండి, 12 రూపాయలు. అంటే ఇక్కడ ప్రీమియం ఎంత రూపాయలు ఎన్ని వచ్చిందండి, 2 రూపీస్ అనేది ప్రీమియం వచ్చింది. ఈ ప్రీమియాన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేద్దాము అనేది ఇప్పుడు చూద్దాము. సో లెట్స్ ఇక్కడ పైన లెక్క ఉంది. ఇప్పుడు ఫస్ట్ చూడండి దానికి సంబంధించినటువంటి చిట్టా పద్ధతులు, విమల్ కంపెనీ పుస్తకాల్లో చిట్టా పద్ధతులు ఏం రాస్తామండి. ఫస్ట్ బ్యాంకు ఖాతా డేటా టు వాటా దరఖాస్తు ఖాతా. ఎన్ని వాటాలు ఇక్కడ చూడండి, 100,000 వాటాలు. ఎంత రూపాయలు అండి, దరఖాస్తు మీద 2 రూపీస్. సో వాటా దరఖాస్తు ఖాతా, బ్యాంక్ ఖాతా డేటా టు వాటా దరఖాస్తు ఖాతా. ఎందుకు బ్యాంక్ ఖాతా డెబిట్ అయిందంటే కనుక మనీ మనకు వచ్చాయి కాబట్టి, త్రూ బ్యాంక్ ద్వారా వచ్చాయి కాబట్టి 2 లాక్స్ డెబిట్ అయింది. అలాగే వాటా దరఖాస్తు ఖాతా క్రెడిట్ అయింది. సో దీన్ని మనం వెంటనే ఏం చేయాలండి, వాటా మూలధనానికి మళ్లించాలి. మళ్లించేటప్పుడు చిట్టాబద్ధం మనకు తెలుసు, అదేంటంటే వాటా దరఖాస్తు ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా. నేరేషన్ వచ్చేసి వాటా మూలధనం, వాటా దరఖాస్తును వాటా మూలధనానికి మళ్లించినందున. ఇప్పుడు నెక్స్ట్ కేటాయింపు గుర్తుపెట్టుకోవాలి. మన ప్రీమియం సంబంధించినటువంటి వివరణ కేటాయింపులో ఇస్తాము. సో కేటాయింపు మనం పిలిచేటప్పుడు అంటే డైరెక్టర్లు తీర్మానం చేసేటప్పుడు వాటా ఇక్కడ మిస్ అయిందమ్మా, అది ఇక్కడ మిస్ అయింది. సో వాటా కేటాయింపు కాదా డేటా టు, సారీ ఏం మిస్ అవ్వలేదు, రైట్ సీక్వెన్స్లోనే వెళ్తుంది చూడండి. సో వాటా కేటాయింపు కాదా డేటా టు వాటా మూలధనం ఖాతా టు వాటా ప్రీమియం ఖాతా. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటా ప్రీమియం అనేది మాత్రమే ఎక్స్ట్రా వచ్చింది మనకి. ఎప్పటితో ఇంతకు ముందు మనం చేసినటువంటి లెక్కల్లో కేవలము వాటా కేటాయింపు ఖాతా ఉండేది, వాటా మూలధన ఖాతా ఉండేది, ఈ ప్రీమియం ఖాతా అనేది లేదు. ఇప్పుడు ఈ ప్రీమియం అనేది మాత్రమే అడిషనల్ గా యాడ్ అయింది. దీనికి సంబంధించి ఏంటో మనము అంతకు ముందు మనం వివరంగా చెప్పుకున్నాము. సో కేటాయించిన వాటాలపై రావాల్సిన కేటాయింపు సొమ్మును వాటా మూలధన ప్రీమియం ఖాతాకి మళ్లించినందున అనుంది. ఇప్పుడు బ్యాంక్ ఖాతా మనీ వచ్చినప్పుడు బ్యాంక్ ఖాతా డేటా టు వాటా కేటాయింపు ఖాతా, అన్ని వాటాలపై కేటాయింపు సొమ్ము వసూలైనందున అని. సో ఇక్కడ వివరణ ఉంది, ఇదంతా ఏమి లేదండి, మనం ఆల్రెడీ మనం చెప్పుకుందే. సో ఇక్కడ చూడండి ఫోర్త్ పాయింట్ ఏం చెప్పారో, ఆ వాటా ముద్రిత విలువ 10 రూపాయలు అయినప్పుడు 20%కి 10 × 20% 2 రూపీస్, ఇది ఆల్రెడీ ఇంతకుముందు స్లైడ్లో మనం చెప్పుకున్నాము. సో ఇది వాటా ప్రీమియంకి సంబంధించినటువంటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనమాట. సో ఈ సెషన్లో మనం ఏం చెప్పుకున్నాము అంటే వాటాలని ప్రీమియంకి జారీ చేసినప్పుడు ఏ విధమైనటువంటి విధానాన్ని అవలంబించాలి అనే విషయం నేర్చుకున్నాము. సో ఏం నేర్చుకున్నాము, కేటాయింపు సొమ్ము అనేది కేటాయింపు పిలిచినప్పుడు మాత్రమే ప్రీమియంని తీసుకోవచ్చు, సాధారణంగా అలా తీసుకోవచ్చు, లేదా మొదటి పిలుపులైనా తీసుకోవచ్చు, రెండో పిలుపులైనా తీసుకోవచ్చు ప్రీమియం. సో సాధారణంగా కంపెనీలు ఏం చేస్తాయంటే కేటాయింపు సందర్భంలో మనీని తీసుకుంటాయి, ఆ విషయము. అండ్ నెక్స్ట్ వాటా ప్రీమియంని వచ్చిన మనీని యాజ్ పర్ కంపెనీ యాక్ట్ ప్రకారము దేనికి ఉపయోగించాలి అన్న విషయం గురించి మనం 4 నేర్చుకున్నాము. సో అలాగే దానికి సంబంధించినటువంటి ఒక సమ్ కూడా చేసాము. సో నెక్స్ట్ క్లాస్లో
మనం వాటాలని డిస్కౌంట్ జారీ చేసే విధానానికి సంబంధించినటువంటి అకౌంటింగ్ విధానానికి సంబంధించి క్లాస్ ని చూద్దాం రైట్ ఓకే.